ఇక టీఆర్ఎస్ కు ఏ కేసీఆర్ ఫామ్ కే పరిమితం రేవంత్ సీఎం అన్ని కథలే సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు ఆయన మాటలు సిత్తు కాయిదాలతో సమానం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు బరా సిత్తు కాయిదాలు కూడా కాదు ఇదంతా ఉత్తదే డ్రామా కేసీఆర్ అంతా ఓ డ్రామా ఏది ఏం చేస్తారంటే ఇలా సాయంత్రం బాహుబలి సినిమా వేస్తారు ఏం నేను చేస్తానంటే ఓ దుకాణం కడతాడు బాహుబలి బాపురా అంటాడు ఇలా సినిమా ఇటు చూస్తే కలిసి పని చేయండి ఉమ్మడి ఖమ్మం నేతలతో మంత్రి కేటీఆర్ తుమ్మల పొంగులేటిని కలుపుకొని పోవాలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి సిట్టింగ్ టికెట్లు ఇస్తామన్న ధీమా వద్దు ఈ నెల పంతొమ్మిది జాతీయ పార్టీ ప్రకటన ఉండొచ్చన్న మంత్రి అంటూ ఒక వార్తను చూస్తాం నీ జాతీయం లేదు నీ కథ లేదు అది ఓడిసిపోయిన దుఃఖారం కలిసి పనిచేయండి అంటేనే తన్నుకుంటురన్నట్లే చెప్తున్నాయి ఇక్కడ తుమ్మల పొంగులేటిని కలుపుకొని పోవాలి అంటే తుమ్మలకు తుమ్మలకు ఎంపీ పదవికి తుమ్మలే కానీ రాలే ఎంపీ పదవికి కలుపుకొని పోవాలనా అవుతుందా అయ్యేదేనా నేను ఖమ్మం జిల్లాలో తాజా సర్వే ప్రకారం ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు ఒక నల్గొండ జిల్లాలో ఒక్క సీట్లోనే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది మిగతా అన్ని చోట్లు స్మాష్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ అది కూడా పోతుంది అది కూడా జర కేవలం ఆరేడు పర్సెంట్ ఆధిక్యంలో ఉందంటే మిగతా చోట మొత్తం సత్య నాశనం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ